नमस्ते ना पेर चल्ला लक्ष्मी उभय गोदावरी जिले रीजनल कोऑर्डिनेटर ने 14 तारीखन एदैते वाराही यात्रा स्टार्ट अय्यिंदो अप्पटि नुंचि कूडा वैसीपी नायकुल गुंडेल्लो रैलु परगटडं मोदलट्टे वाळ्ळकि प्रति रोजू कूडा कल्याण गारिनि मात्लाडकपोते वाळ्ळकि पొద్దు గడవదు आ विषयं तेलिसिंदि आ रोजे मेमु चेप्पां रेपटि नुंचि वैसीपी पिच्चुकुक्कलु मोरगडानिकि बयटिकि वस्तायनि अंदुलो भागंगा फस्ट गा आ पेर्नि नानिगारु वच्चि ఒక చెప్పు రెండు చెప్పులను మూడు చెప్పులను చూపిస్తున్నాడు ప్రతి ఒక్క వీరమహిళ కూడాని చెప్పుతో కొట్టే రోజు ముందు ఉందని నేను చెప్తున్నాను రానున్న రోజుల్లో చెప్పు దెబ్బలు చెప్పులు దండలు నీ మెడలో పడతాయి అదే కాకుండా ఈ రోజు కొడాలనాని అంటే లారీలు నడుపుకునే ఆ స్థాయి నుంచి డైరెక్ట్ గా నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు నువ్వు ఏదో పోటగాడని ఫీల్ అయిపోద్దు ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అన్నాక నీ స్థాయి లేదు నువ్వు సరిపోవని చెప్పి నేను చెప్తున్నాను ఒక వీరమహిళ గారికి చెప్పేది ఏంటంటే నువ్వు ఒళ్ళి దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎందుకంటే మేము అసెంబ్లీకి వెళ్తామా ముఖ్యమంత్రి అవుతామా అవన్నీ మేము చూసుకుంటాం ప్రభుత్వంలో ఉండి నువ్వు ఓడబడిసింది ఏంటి అదే విధంగా గుడివాడకు నువ్వు చేసింది ఏంటి అవన్నీ కూడా మేము అడగనాక మీరు ఏ రోజు కూడా మేము నిన్ను అడగలేదు మీ గొడవ మేము తేము ఎందుకంటే మేము పట్టించుకోం పిచ్చుకుక్కలు అరుస్తాయి అలా తిరుగుతాయి అన్నట్టు మేము గాలికి వదిలేస్తాం కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అంటేనే కానీ మీ సీఎం గారు మిమ్మల్ని హక్కును చేర్చుకోరనే భయంతో పిచ్చుకుక్కలా మరుగుతూ ఉంటారు అది కూడా మేము జాలిగానే చూస్తాం ఎందుకంటే మీ భవిష్యత్తు ఎక్కడ పాడైపోద్దో అని పిచ్చుకుక్కలా బయలుదేరతారు వన్ బై వన్ రావడం పేర్ని నాని కానీ అంబటి రాంబాబు గారు కానీ ఆ మహాతలి ఉంది కదా రోజా కానీ వీళ్ళందరూ కూడా ఈ 10 రోజులు వీళ్ళకి ఫుల్గా టైం పాస్ అవుద్దని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే కళ్యాణ్ గారు వారాహి యాత్రను చూసి వీళ్ళకి ఆ కంటిమే కునుకు లేకుండా పోయింది దాని మీద ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు మీ వాగుడు అన్నిటికీ సమాధానంగా 24 ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్తున్నాను అదే ముఖ్యంగా పేర్ని నాని నిన్న చెప్పులు జీవించావు నీకు చెప్పు దెబ్బలు ప్రతి ఒక్క మా వీరమహిళ చెప్పులు అయితే నీకు జీవించడం జరుగుతుంది మేము ఒక ఆడదాంతో నువ్వు చెప్పు దెబ్బలు తింటావని నేను మీకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క వైసీపీ నాయకులకి ఇదే నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి మాటలు జాగృతగా మాట్లాడండి మేము అసెంబ్లీకి వెళ్తామా ఎమ్మెల్యే అవుతామా ముఖ్యమంత్రి అవుతామా అనేది 24 లో డిసైడ్ అవుద్ది అప్పుడు దాకా కొంచెం అన్ని మూసుకొని కూర్చోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటాండి నా పేరు గిరిజల లక్ష్మీదేవి కాకినాడ రూరల్ నియోజకవర్గం నేను ఒకటే మాట్లాడాలనుకుంటున్నానండి పేరు నానిగారి గురించి ఆయన చేసిన వాక్యాల గురించి పేరు నాని అనే కన్నా పాలేరు నాని అంటే జనాలకు బాగా అర్థమవుతది ఎందుకంటే మా నాయకుడిని అంటేనే కానీ ఆయన మీడియాలో మా నాయకుడి మీద దూషిస్తేనే కానీ ఆయన ఎవరికి తెలియకుండా పోయారండి ఆయన మనిషి కనిపించడం కోసం మా నాయకుడిని ప్రతి నిమిషం దూషిస్తూనే ఉన్నారు ఆయన చెప్పులు చూపించి మాట్లాడుతున్నారండి అది కాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటే బాగుండేది ఆయన ఈసారి చెప్పులు ఇలాంటివి చూపిస్తే 2 లక్షల చెప్పులు ఆయన్ని దవడ మీద పగలగొడతాయండి మేము మీరు 2 చెప్పులు చూపించారు కాబట్టి మా మహిళలు చెప్పు చూపించి మాట్లాడుతున్నాం ఈసారి కానీ మాట్లాడారంటే ఈ చెప్పు వచ్చి మీ మొహం మీద పడుతుందండి అది గుర్తుపెట్టుకోండి నా పేరు ముత్యాల శ్రీజయలక్ష్మి అండి నేను ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 14వ తారీఖు నుంచి వరాహయాత్ర ప్రారంభించి నియోజకవర్గంలో సమస్యల మీద వెళ్తూ ఉన్నారు మరి మా వరాహయాత్ర ఇంత విజయవంతంగా సాగడం చూసి అధికార పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి కన్ను కుట్టి పిచ్చి పిచ్చి పేలాపల్ని పేలుతూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మా నాయకుడు మీ అందరికీ కూడా సమాధానం చెప్పే రోజులు ముందు ముందు ఉన్నాయి అలాగే మీ నాయకుడు నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసి నవరత్నాలు లాంటి విశ్వాసం గల కుక్కల్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాడు ఆయన ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడతారా ఎప్పుడు మనం బోన్లోంచి వచ్చి మాట్లాడదామా అని పిచ్చి పిచ్చి పేలాపలం పేలుతున్నారు మీరు కానీ ఇటువంటి పేలాపలం పేలుతూ ఉంటే కనుక మా నాయకుడు మీ తాట తీయడానికి రెడీగా ఉన్నాడు పేరు నాని గారు అయితే చెప్పులు మరీ చూపించి మాట్లాడుతున్నారు నేను ఆల్రెడీ మా నాయకుడు మీకు సమాధానం చెప్పాడు నా చెప్పులు పోయినాయి ఎవరు పట్టుకుపోయారా అనేసి మేము ఒక మహిళలుగా ఉన్నాం కాబట్టి మా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మా నాయకుడు మాకు క్రమశిక్షణ నేర్పారు కాబట్టి మేము ఆడవాళ్ళం అయి ఉండి చెప్పులు చూపించట్లేదు ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు మేము మర్యాద ఇచ్చి మేము చెప్పులు చూపించడం లేదు కానీ ఇక ముందు మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి పేలాపలు పెడితే మా వీర మహిళలందరూ చెప్పులతో బుద్ధి చెప్తారు